Are you ready? ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం యేసయ్య మమ్ములను అసూయ నుండి విడిపించు దేవా. మన ప్రసంగం అంశం యేసయ్య అసూయ నుండి మమ్ములను విడిపించు దేవా. నాతో పాటు చెప్పండి మన ప్రసంగం అంశం యేసయ్య అసూయ నుండి మమ్ములను విడిపించు దేవా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం నాతో పాటు చెప్పండి, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. యోబు గ్రంథం 5:2 చెప్పండి, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈ మాట చెప్పింది ఎవరంటే యోబు కాదు, దేవుని ఆత్మ ఎలీఫాజ్ అన్న యోబు యొక్క నలుగురు మిత్రుల్లో ఒక మిత్రుడు ఎలీఫాజ్. ఆ ఎలీఫాజ్ ఏమన్నాడు తెలుసా, యోబుని చూచి, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. యోబు సకల ఐశ్వర్యం కలిగిన వాడు, సకల సంపదలు కలిగిన వాడు. ఒకేసారి తుఫానులు వచ్చి అదొచ్చి ఇదొచ్చి ఒకటి తర్వాత ఒకటి నష్టమైపోయినాయి. పిల్లలు, ఆస్తి, సంపద మొత్తం నష్టమైపోయినాయి. అటువంటప్పుడు ఇంత భక్తిగా ఉన్నా, ఇంత ప్రార్థన చేస్తానా, ఇంత నీతిగా ఉన్నా, నా బతుకు చూడు ఎలాగుందో, ప్రార్థన చెయ్యట్లా, చర్చికి వెళ్ళట్లా, దశంభాగాలు ఇవ్వట్లా, కానికలు ఇవ్వట్లా, టీవీకి నెలకి స్పాన్సర్ చేయట్లా, ఏమీ చేయట్లా, ఆడి బతుకు ఎలాగుందో చూడు, ఇంత భక్తిగా నేనున్నాను, నా బతుకు ఎలాగుందో చూడు, ఒక్క రకమైన ఏంటిది అసూయ. అబ్బా, ఏంటిది ఒక రకమైన అసూయ. హన్న తన తోటి కోడలు ఇద్దరూ మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, కానీ హన్న భక్తురాలు, తోటి కోడలు కొంచెం తేడా. ఏంటిది తేడా? ఈమంత భక్తి లేదు, కానీ ఆమెకి దాదాపు 6 పిల్లలు, కానీ ఈమెకి మాత్రం ఎవరు లేరు, పిల్లలు లేరు. ఇది చూసి ఒక రకమైన అసూయ. దావీదు వాళ్ళ అమ్మ నాన్నగారికి 8 పిల్లలు, 7 వాళ్ళ నాన్న అమ్మ బాగా చూసుకుంటున్నారు, వాళ్ళని ఉన్నత స్థానం తీసుకెళ్తున్నారు, వాళ్ళని పై స్థానాన్ని తీసుకెళ్తున్నారు. ఎక్కడన్నా మంచి చోటు ఉంటే వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్తున్నారు, కానీ దావీదును మాత్రం ఎవరికి ఉపయోగపడని పనికి అప్పగించారు. ఏంటిది అది? గొర్రెల కాపరిగా. ఎక్కడో మనసులో ఒక రకమైన అసూయ. ఏంటా నా జీవితం అని ఎబ్బేజు అన్న వ్యక్తి వాళ్ళ అమ్మ నాన్నకి వేదనలో జన్మించాడు. ప్రతి ఒక్కళ్ళు వేదనలో జన్మిస్తాడు, కానీ ఏమైందో కానీ వాళ్ళమ్మ ఈ కుమారుణ్ణి శపించింది వేదనాపుత్రుడని. అన్నయ్యలందరూ బాగున్నారు, అమ్మ ఇలా చేయడం వల్లనే కదా నా జీవితం ఇలాగ అయిపోయింది. మనస్సులో ఒక రకమైన అసూయ. బుద్ధివంతుడు రాయి మీద తన ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధి లేనివాడు ఇసక మీద కట్టుకున్నాడు. నిన్ను బుద్ధి లేనివాడు అనటం ఇష్టమా, బుద్ధివంతుడు అని ఇష్టమా? బుద్ధి లేనిది ఆమె అని చెప్పడం ఇష్టమా, బుద్ధివంతురాలని చెప్పడం ఇష్టమా? బుద్ధి గల 5 కన్యకల ఆ బుడ్డిలో నూనె ఉంది, 5 బుద్ధి లేని వాళ్ళకి ఏమి లేదు, నూనె లేదు. జలహఫేదు అన్న ఒక తండ్రి గారు ఉన్నారు, ఆ తండ్రికి పేరు జలహఫేదు. అలా భార్య భర్తలను దేవుడు దీవించి 5 ఆడపిల్లలనిచ్చారు, వారికి మగపిల్లలు లేరు. ఆ పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే, తండ్రి మరణిస్తే వారసత్వపు హక్కు ఆడపిల్లలకి చెందదు. ఎవరికి చెందుతుంది? కుమారులకు చెందుతుంది. ఇప్పుడు కుమారులు లేకపోవడం వలన ఈ ఆస్తి ఎవరికి చెందుది తెలుసా, ఆడపిల్లలకు చెందాలి. కానీ ధర్మశాస్త్ర ప్రకారం అప్పటి కాలంలో ఎవరికి చెందేదంటే, నానోళ్ళ తమ్ముడు పిల్లలకు కానీ, నానోళ్ళ అన్నల పిల్లలకు కానీ చెందేది, కానీ వాళ్ళకి చెందదు. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఒక రకమైన అసూయ. కానీ వాళ్ళు చేసింది ఏంటి తెలుసా, దేవుని మందిరానికి వెళ్ళి సాష్టాంగపడి, మాకు అన్నయ్యలు లేరయ్యా, మాకు తమ్ముళ్ళు లేరయ్యా, మేము ఆడపిల్లలమయ్యా, మా ఆస్తి ఇంకొకరికి వెళ్ళిపోవటం, మా వారసత్వం ఇంకొక వెళ్ళిపోవటం, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. వెంటనే దేవాది దేవుడు మోషేత అన్నాడు, వాళ్ళు అడిగింది యుక్తమే, వాళ్ళకి మగపిల్లలు లేరు గనక ఆస్తి వేరే మగపిల్లలకు కాదు, వేరే తమ్ముడు మగపిల్లలకో అన్నయ్య మగపిల్లలకో కాదు, ఆ తండ్రికి చెందిన ఆడపిల్లలకే చెందుతుంది. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు? బుద్ధి గలవారు. ఎవరు వాళ్ళు?
దావీదు వృద్ధాప్యానికి వచ్చాడు. దావీదు వృద్ధాప్యానికి రాగానే నలుగురు భార్యల పిల్లలు ఎవరికి వాళ్ళు అభిషేక తైలపు నూనె తీసుకొని వాళ్ళకు వాళ్ళే రాజులుగా ప్రకటించుకుంటే బెత్సెబ దేవునికి ఇష్టము లేని స్త్రీ, దేవునికి వ్యతిరేక కార్యం చేసిన స్త్రీ, కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళి నన్ను నా అబ్బాయిని జ్ఞాపకం చేసుకోవా, నువ్వు మాట ఇచ్చావు కదా నా కుమారుని నువ్వు రాజుగా చేస్తావని, ఎవరామే బుద్ధిగలామే, ఎవరామే బుద్ధిగలామే. యేసు ప్రభు వారు ఈ లోకములో సంచారం చేసినప్పుడు అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని యేసయ్య దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. అటువంటప్పుడు మిగతా తల్లిదండ్రుల యొక్క పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళలేకపోతున్నారు, యేసయ్య దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, యేసయ్య వీధిలోనికి రాగానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు, యేసయ్య దగ్గరికి వెళ్ళారు. శిష్యులందరూ అభ్యంతరపరిచారు, యేసయ్య ఒకే ఒక మాట అన్నాడు, వాళ్ళని అభ్యంతరపరచకండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, నా యుద్ధకు రానివుడు అన్నాడు. దేవుడు ఆ పిల్లలను కూడా ఆస్వాదించి పంపించాడు. ఎవరు వాళ్ళు? బుద్ధి గలవాళ్ళు. ఈరోజు నజరేయుడైన యేసునామములో బుద్ధి లేని వాళ్ళు అసూయ వలన చచ్చెదరు. ఈరోజు నేను చెప్పనా, నువ్వు నేను అసూయ వలన చావక్కర్లా, అసూయతో మనం చావక్కర్లా, మనం బుద్ధి గలవాళ్ళం, దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళం, దేవుని జ్ఞానముతో నింపబడిన వాళ్ళం, దేవుని వాక్కుతో మనం నింపబడిన వాళ్ళం. ఇంకొకళ్ళ బిల్డింగ్ చూసి మనం అసూయ పడక్కర్లా, ఇంకొకళ్ళ కారు చూసి మనం అసూయ పడక్కర్లా, ఇంకొకళ్ళ పిల్లలను చూసి మనం అసూయ పడక్కర్లా, ఇంకొకళ్ళ వివాహం జరిగింది నాకు వివాహం జరిగిందని అసూయ పడక్కర్లా, ఇంకొకళ్ళ పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు లేరని అసూయ పడక్కర్లా, ఇంకొకళ్ళ సౌందర్యాన్ని చూసి అసూయ పడక్కర్లా, ఇంకొకళ్ళ అందాన్ని చూసి అసూయ పడక్కర్లా, ఇంకొకళ్ళ పరిచయం చూసి అసూయ పడక్కర్లా, ఇంకొకళ్ళ వ్యాపారం చూసి అసూయ పడక్కర్లా, ఇంకొకళ్ళ తలంతు చూసి అసూయ పడక్కర్లా, ఇంకొకళ్ళ అభిషేకం చూసి అసూయ పడక్కర్లా, ఇంకొకళ్ళ వరాలు చూసి అసూయ పడక్కర్లా. ఎందుకు అసూయ పడని తెలుసా, మనం బుద్ధి లేని వాళ్ళం కాదు, ఉండండి మనం బుద్ధివంతులా. నేను కూడా నా దేవుని దగ్గరికి వెళ్తా, నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, నన్ను ఆయన అభిషేకిస్తాడు, నాకాయన పిల్లలను ఇస్తాడు, నాకాయన వివాహం జరిగేటట్టు చేస్తాడు, నా దేవుడు పరిచయం అభివృద్ధి పరుస్తాడు, నా దేవుడు నా వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు. నాటేది ఒకళ్ళు, ఎరివేసింది మరొకళ్ళు, నీళ్లు పోసింది మరొకళ్ళు, అభివృద్ధి పరిచేది మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు, విమర్శించే వాళ్ళు కాదు, ఎగతాళి చేసే వాళ్ళు కాదు, నా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. అందువలన బుద్ధి లేని వారుగా అసూయ పడను, బుద్ధివంతుడుగా బుద్ధివంతురాలుగా జలహొప్పేదు కుమార్తె వెళ్ళినట్టు నేను కూడా దేవుని దగ్గరికి వెళ్తా, బెత్సెబ వెళ్ళినట్టు నేను కూడా దేవుని దగ్గరికి వెళ్తా, తల్లిదండ్రులు పిల్లల్ని యేసయ్య దగ్గర తీసుకెళ్ళినట్లుగా నేను కూడా నా పిల్లల్ని తీసుకెళ్తా. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. ఆ రోజున పిల్లల్ని సాక్షార్థంగా యేసయ్య దగ్గర తీసుకెళ్ళినప్పుడు యేసయ్య చేతులలో స్పర్శించినయో నువ్వు ప్రార్థనా గదిలో మందిరములో విశ్వాసముతో యేసయ్య దగ్గర తీసుకెళ్ళు. అప్పుడు చేయించినప్పుడు ఎంత పవరో ఈరోజు కూడా అదే పవర్ నీ బిడ్డల మీద వ్యాప్తి చెందుతుంది. ఈ రోజున అసూయ పడకు. ఒక మాట మీరు గమనించండి, కృప ఎవరి మీద పడతదో అసూయ వెంబడిస్తుంది, ఎవరి మీద ఆశీర్వాదం పడుతుందో అసూయ వారిని వెంబడిస్తుంది, కనికరం ఎవరి మీద పడుతుందో అసూయ వాళ్ళని వెంబడిస్తుంది. ఆశీర్వాదం ఉన్న చోటు అసూయ వస్తుంది, హెచ్చింపు ఉన్న చోటు అసూయ వెంబడిస్తుంది, కనికరం ఉన్న చోటు అసూయ వెంబడిస్తుంది. దావీదు మీద దేవుని కృప పడింది, అసూయ వెంబడించింది. యోసేపు మీద కనికరం పడింది, అసూయ వెంబడించింది. ఎస్తేరు మీద దేవుని దయ పడింది, అసూయ వెంబడించింది. నీ మీద కూడా ఆయన కృప పడింది, ఆయన కనికరం పడింది, ఆయన దయ పడింది. అందుకే అసూయ వెంబడిస్తుంది, అందుకే విమర్శిస్తున్నారు, అందుకే ఎగతాళి చేస్తున్నారు, అందుకే బురద చల్లుతున్నారు. భయపడద్దు. హాబేలు మీద కృప పడింది, అసూయ వెంబడించింది.
నజరేయుడైన యేసు నామములో అసూయ వలన హాబేలు మరణించాడు, అసూయ వలన సౌలు మరణించాడు. నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం మన మీద పడింది. అసూయ వలన వచ్చే ప్రతి నష్టం దూరమవును గాక, ప్రతి కీడు దూరమవును గాక, ప్రతి అపజయం దూరమవును గాక. నా దేవుడిని ఇంటికి ఒక భద్రత దయచేయును గాక. నీ గుండెల్లో భయం ఏంటంటే నెక్స్ట్ ఎవరికన్నా తగిలిద్దా అని నజరేయుడైన యేసు నామములో నీకు ఒక రక్తపు కోట కట్టును గాక. హల్లెలూయా.